నమస్కారం. గ్రహానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం అంతా ఉన్నారు శనీశ్వర దీక్షావర్యులు, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య బ్రహ్మ, వినూత్న శిరోమణి బిరుదాంకితులు, 40 సంవత్సరాలకు పైగా ఆస్ట్రాలజీలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. గురువుగారు, ద్వాదశ రాసులకి కూడా ఏ నెల ఏ విధంగా ఉంటుంది మనం ఇన్ని రోజులు వివరిస్తూ వచ్చాం కదా, ఇప్పటి నుంచి మనం పక్షానికి సంబంధించి అంటే మన తెలుగు తిథుల ప్రకారం అమావాస్య నుంచి పౌర్ణానికి, పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఇస్తాం కదా, ఇందులో భాగంగా ఏ పక్షం రోజులు ఏ రాశులకు ఏ విధంగా ఉంది కొత్తగా మొదలు పెట్టాలనుకున్నాం కదా. సో దీనిలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఈ 27/2/2021 ఫిబ్రవరి నుంచి 13/3/2021 మార్చి వరకు కూడా ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంది వివరించండి. ముందుగా మేషరాశి వారి గురించి వివరించండి. ప్రధానంగా మన ద్వాదశ రాశులు కలిగిన సర్వభక్తులకు కూడాను ఆ 9 నవగ్రహ దేవత అనుగ్రహం మీద వారి యొక్క నిత్య జీవన మార్గంలో జరిగే వివాహం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం, మానసికం, సాంఘికం, విద్య, ఉద్యోగం, సంతానం, సౌభాగ్యం, విదేశయానం, అలాగే సర్వ రకములైనటువంటి వ్యాపార వ్యవహారములు, రియల్ ఎస్టేట్, ఇంకా విదేశయానాలు, సాంస్కృతిక కళలు, అలాగే కళారంగాలు అందరికీ కూడా శోభాయమానంగా ఉండేదానికి 9 నవగ్రహ దేవత అనుగ్రహం కలగాలని ముందు వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ, నువ్వు అడిగినట్లుగా కూడా పూర్ణమి నుంచి అమావాస్య ఇది ఒక అపౌరవమైనటువంటి విధానం. సహజంగా మనం అందరం కూడాను మనం ఇప్పుడు చెప్తాను ఉంటాము, ఇప్పటికే చెప్పున్నాం మనం ఆల్రెడీ కూడాను 1/3/2021 నుంచి 31/3/2021 అని మనం 12 రాసుల గురించి కూడా మాట్లాడున్నావు, నువ్వు అడిగి ఉన్నావు, నేను చెప్పున్నాను. కానీ ఇలాంటి విధానం ఎంపిక చేసుకొని చెప్పే భాగంలో ఇందాక మనం ఒక వీడియోని ఈరోజు మన వాళ్ళు ఎప్పుడు పెడతారో తెలియదు కానీ ఒక వీడియోని రిలీజ్ చేశాను నేను. ఏదంటే పూర్ణం టు అమావాస్యలో ఉన్న సమయాల్లో ఎవరెవరికి ఎందుకు విరుద్ధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, శని ఉద్రేకానికి ఎందుకు గురి అనవసరిగా ఇబ్బంది జరగడానికి కారణమవుతుందని కూడా చెప్పాను. నెక్స్ట్ ఎవరు ఏ సమయంలో గెలిస్తే వాళ్ళకి పని అవుతుందో కూడా చెప్తాను. అది సెకండ్ వ్యవహారం. ఇప్పుడు దాకా విరుద్ధం చెప్పాను కదా, పోయిన క్యాసెట్లో వీడియోలో చెప్పాను నేను. అసలు ఏ వాళ్ళు ఏ సమయంలో ఎవరిని ఏ టైంలో గెలిస్తే మంచిది అవుతుంది కూడా మనం ఇంకొక టైంలో నేను ఇంకొక వీడియో చేసి చెప్తాను నీకు నేను. సరే, ఆ లోపల నువ్వు అడిగావు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మా తల్లిదండ్రులందరూ కూడా గమనించుకోండి, 27/2/2021 శనివారం మఘానక్షత్రం సంపూర్ణమైన పౌర్ణమి వాస్తవం. అలాగే 13/3/2021 పూర్వాభాద్ర నక్షత్రం సంపూర్ణమైన అమావాస్య, దీన్నే శనేశ్వర అమావాస్య అని కూడా అంటారు, బాగా గుర్తుపెట్టుకోవడం. ఈ 27/3/2021 దీన్నే పక్షము రోజులు అంటారు. మనం పక్షం రెండు పక్షములు ఉంటాయి, పక్షం ఈ పక్షాలలో ఉన్నప్పుడు ఒక్క తరం మేషరాశిని గుర్తించుకొని మనం ఆలోచించినప్పుడు రాశాధిపతి అయినటువంటి కుజభగవానుడు రాశికి ద్వితీయ స్థానంలో రాహుతో కుజుడు కలిసి ఉండి దానికి సప్తములో వృక్షకములో ఆ యొక్క కేతు ఉండి ఈ రాశికి దశమ స్థానములో ఆ బుధుడు గురువు రాహుతో కలిసి ఉండడం అనేది క్షేమకరం కాదు. ముఖ్యంగా రుణ బాధలు, రుణగ్రస్తులు అవ్వటము, లేదంటే అన్నసరిగా దాంపత్య జీవితంలో సమస్యలు కొనతవ్వటం, వివాహములు ఆలస్యం అవ్వటం, అనగినటువంటి గాయాలు పాలవటం, కోర్టు వ్యవహారములు చిక్కుల్లో ఇరుక్కోవటం, శత్రుత్వాన్ని పెంచుకోవటం, ఇలాంటివి ఎన్నెన్నో సమస్యలు అవడానికి అవకాశం వచ్చింది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, ప్రమోషన్ ప్రకారంగా కూడా అంత శోభాయమానం లేదు. ఒక్కటే దీంట్లో ఉన్నది, కొత్తగా నూతన ఏదైనా ఉద్యోగాలు ప్రయత్నించేయండి, సులభం జరుగుతుంది. సినీ రంగం, సినీ పరిశ్రమ, ఇందాక నేను చెప్పిన సాంస్కృతిక విభాగాలు ఇవన్నిటికి కూడాను అంటే ప్రకృతి రమణీయంగా కలిగినటువంటి వ్యవహార యాత్రలు కానివ్వండి, ఇవన్నీ కూడాను కొంత శోభాయమానం ఇవ్వడానికి అవకాశం ఉంది. లాభస్థానంలో రవి శుక్రులు ఉన్న వలన టోటల్ మీద చూసినప్పుడు మేషరాశికి ఈ 18 రోజులు చూసినప్పుడు చాలా వరకే కూడాను అంత అనుకూలంగా ఉందని మనం భావించి ఆనందించడానికి అవకాశం లేదు అని ఏదో అయిపోతుందని దుఃఖపడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ నేను ఎవరికి చెప్పినా కూడాను రెండింటినీ కూడాను సమతత్వంగా ఆలోచించండి. అన్నశ్రీగా మేము ఏదో చెప్పాం కదా అని చెప్పి మీరు భయప్రాంతులైపోయి ఏదో ఏదో పిచ్చి ఆలోచన చేయవాకండి. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం, దాని ప్రతి దానికి నేను ఒక పరిహారం అందిస్తాను మీకు. నేను పరిహారం అందించకుండా మీకు ఏ ఫలితాన్ని చెప్పను, ఉన్నవి చెప్పాను నేను ఎలా జరగబోతుందని. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట నా భక్తులకు ఒక మాట చెప్పాను, ఇప్పుడు నేను చెప్పాను కదా మేషరాశి వారికి ఇదిగో ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పాను కదా. మీ జీవితంలో ప్రాక్టికల్గా అలాంటివి ఏదైనా మీకు సూచాయిగా వస్తున్నాయి అనే అభిప్రాయం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దానికి ఏం చేయాలో చేసేసుకోండి, క్లియర్ అయిపోతుంది అంతే.
సింపుల్ లాజిక్. నొప్పి తలనొప్పిగా వస్తుందంటే ఇమీడియట్గా మృతాంజలి రాసుకు, అవునా? లేకుండా మీరేమి దీన్ని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పినంత మరి రుణగ్రస్తులు అవుతారు ఇవన్నీ చెప్పాను కదా నేను, అట్లా మీరు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఎందుకని గురుగారు అని ఇక్కడ క్వశ్చన్ చేస్తాను. నువ్వు ఇది నేను చెప్పింది చంద్ర ఆధారితం, లగ్నాధారితం కాదు. చంద్రాధితం అంటే నక్షత్రాన్ని బట్టి చెప్పాను నేను. ఆ మేషరాశికి ఉండేటువంటి అశ్వినీభర అనే కృతిగా గొడవ పాదం మేషరాశిని గురించే నేను మాట్లాడాను, సేపు మాట్లాడిన. నీ లగ్నానికి అప్పుడు కుజుడు ఎక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు, దాన్ని బట్టి నీ యోగంలో కొంత మార్పులు చెందడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా నెక్స్ట్ అన్నశ్రీగా కూడా భయపడవాకండి. ఆ యొక్క లగ్నాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు నిజంగా వాస్తవం అయితే మేషలగ్నం అయ్యి లగ్నం కూడా ఇప్పుడు ఉన్నదే నేను చెప్పిందే జరుగుతుంది, జరగదానికి అవకాశం లేదు. కాకపోతే ఒక 60% డెఫినెట్ జరుగుతుంది, అంతా 100% జరుగుతుంది. మీరు చెప్పింది అయిపోతుందని మాత్రం భ్రమించవాకండి. కానీ దానికి మార్గం చెప్తాను, దానికి మంత్రం కూడా చెప్తాను. ఇలాంటివన్నీ వస్తున్నాయని ఉద్దేశపడే ముఖ్యంగా ఈ పూర్ణమించి ఈ అమావాస్యకి నేను ప్రత్యేకమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించుకోవడానికి కారణం కూడా చెప్తున్నా వినమ్మ. 27వ తారీఖు ప్రారంభమై 13వ తారీఖు ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ప్రధానంగా కూడాను మహాకాల సర్ప దోషం కలిగి ఉంది. ఇది రాసుకోండి, కావాలంటే మీరు చూసుకోండి. ఇందాక నేను చెప్పాను నేను ఎక్కడెక్కడ ఏ గ్రహదేవతలు ఉన్నారనేది. రాహుకేతు సెంటర్లో అన్ని గ్రహాలు ఉంది, మహాకాల సర్ప దోషం అంటారు. గురువుగారు మరి ఇప్పుడు ఈ 15 రోజుల్లోనే మీరు యజ్ఞ యాగాదులు కూడా నిర్వహిస్తున్నారు కదా, దానికి అంటే ఈ కాలసర్ప దోషమే కారణం అంటారు? 100% ఈ మహాకాల సర్ప దోషం ఉందని తెలుసుకుని అనుకోకుండా దైవానుగ్రహంతో అది మహాయోగంగా మారుతున్నది, అది విశేషం. ఇక్కడ మనం కార్యక్రమం చేద్దానికి ప్రధాన లక్ష్యం ఏంటంటే దోషంగా ఉండి నేనేదో చేస్తే అదంతా కూడా తొలగిపోయి జనాలకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు వివాహాది సకల కార్యాలు జరుగుతాయని ఉద్దేశం కాదమ్మ. నేను అనుకోకుండా ఏ యజ్ఞం చేసినా దానికి ఒక కారణం లేకుండా చేయను, నేను కారణం చెప్పే చేస్తాను భక్తుడికి. ఇది 100 సంవత్సరాలు నువ్వు అడిగినట్టుగా 100 సంవత్సరాలు ఇతన్ 100 ఇయర్స్ మీరు గూగుల్ చెక్ చేసుకోవచ్చు. ఆ సమయంలో శివరాత్రి వస్తుంది 100 సంవత్సరాలు అంటే ప్రతి సంవత్సరం వస్తుంది కదా గురుగారు శివరాత్రి మాఘ బహుళ చతుర్థ శివరాత్రి ఇదేది 100 సంవత్సరాలు అంటే ఈ మహాకాలసర్ప దోషం ఉండగా రావడం అదే జరిగింది. అందులో చతుర్థ గ్రహ కూటమితో కలిసి రావడం కూడా ఇదే జరిగింది. అటువంటి సమయంలో ఆ పరమేశ్వరుడే వస్తున్నందువలన మనం నవానిక దీక్షగా పెట్టుకోవడానికి ముందు ప్రయత్నించాం, అంటే 9 రోజులు అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు అది 11 రోజులకు మార్చాం. అంటే ఇప్పుడు 3/3/2021 నుంచి 13/3/2021 వరకు పెట్టుకున్నాం. అర్థమైందమ్మా? 11 రోజులకు మార్చాం. ఎందుకు మార్చాం? ఇంతకుముందు మనం ఏం చెప్పాము, 9 రోజుల్లో కూడా మీ గోత్ర నామ నక్షత్రంతో మీ ఇంట్లో మీరు కూర్చొని మీ వాట్సాప్లో మీరు చూసుకునే విధానంగా 100 సార్లు హోమం, 100 సార్లు తిలార్చన, 100 సార్లు ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నాం. తర్వాత మహాశివరాత్రి 11వ తారీఖు వస్తున్న గురువారం ధనిష్టానక్షం త్రయోదశితో వస్తున్న మహాశివరాత్రి పర్వదినంలో లింగరూపం కలిగి ఉంది. ఉభయ రాష్ట్రాల్లో ఏకైక లింగరూప శనేశ్వరాలు ఒకటే ప్రకాశం జిల్లా జరుమల్లి మండలం నరసింహ దివ్యక్షేత్రంలో అగస్త్య మహాముని ప్రతిష్టాపితం ఈ డాక్టర్ జంజాల శాస్త్రి గారి బ్రహ్మత్వం జరుగుతుంది. 1900 కేజీల నుములంతో జరుగుతుందని మనం భక్తులు వివరించాం. పార్వతి కళ్యాణం గురించి చెప్పాం. అలాగే లింగోద్భవ కాల అభిషేకం ఆ పరమేశ్వరికి చేస్తాం, మీ గోతనామాలతో ప్రత్యేక అభిషేకాలు చేస్తామని చెప్పాం. తర్వాత చండీ హోమం చెప్పాం, రుద్రహోమం చెప్పాం, సుదర్శన హోమం అని చెప్పాం, లక్ష్మీ హోమం అని చెప్పాం, సుబ్రహ్మణ్య హోమం అని చెప్పాం, అలాగే నవగ్రీ హోమం చెప్పాం, ఇంకా ఎన్నో రకాలైనటువంటి హోమాలు చెప్పాం. కానీ ఇప్పుడు ఎందుకు 2 రోజులు ఎక్స్టెండ్ చేశానంటే ధన్వంతరి మహాయాగం చేయాలని నిర్ణయించుకున్నాను నేను. ఎందుకు ధన్వంతరి అంటే ఇప్పుడు మళ్ళా ఏదో లేనిపోయినటువంటి అనారోగ్య స్థితులు వస్తాయని అందరూ కూడా కొంచెం భయకంపితులయ్యే పరిస్థితి వస్తున్నది. మళ్ళా అది రాకూడదు. అంటే నీ చేతిలో ఉందా మొత్తం పోగొడతామని అనవాకండి. నేను మొత్తం పోగొడతాను అనలేదు, కానీ భక్తులంతా కలిస్తే మాత్రం ఖచ్చితంగా పోతుంది. అందరం కలిసినా కలవపోయినా ఎంతో మనం ఉడతా భక్తిగా మనం చేద్దామని ఉద్దేశంతో చేయటం వలన ఒకరోజు ఎక్స్టెన్షన్ వచ్చింది. 13వ తారీఖు అమావాస్య అయిందని చెప్పాం కదా. ఇప్పుడు నువ్వు అడిగిందన్న పూర్ణం నుంచి అమావాస్య కదా, అమావాస్య 13 శనివారం వచ్చింది. శని అమావాస్య అంటారు ఇది, ఇది గొప్ప విశేషం. అందులో ఆ నరసింహ దివ్యక్షేత్రంలో గురు మంగళ పూజ ఇంతకుముందు మనం వీడియో ద్వారా ఫ్రీగా కూడా భక్తులకు చూపించాం. అందువలన ఆ 2 రోజులు కూడా మనం ఏది చెప్పామో అదే ధనంతో మన గోత్రామాలు భక్తులు పంపించి ఉన్నారు. వాళ్ళు కూడా మళ్ళీ ఇటువంటి పైసా అలాగ తీసుకోకుండా అదే ధనంతో అట్లానే 11 రోజులు కూడా ఆ మహాయాగం చేద్దాం మనం నిర్ణయించాం. అది చేయబోతున్నాం. ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చెప్పే కదా, ఈ మేషరాశి వారికి ఎలాంటి సమస్యలు వస్తాయని. దాని నుంచి ఎంతో కొంత మంచి జరిగి, శుభం జరిగి, యోగం జరిగి, భోగం జరిగి, ఐశ్వర్యం జరిగి, దాంపత్య జీవితంలో సమస్య లేకుండా నూతనంగా వాళ్ళు చేయాల్సిన పనుల్లో కూడా సఫలీకృతులు అవుతూ యోగంగా భోగంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండేదానికి ఉపయోగపడేదానికోసం చేస్తున్నటువంటి మహత్రయాగమే శత సహస్ర అఘోర పాశుపత రుద్ర శనేశ్వర ప్రణవ మహాయాగం అంటుందని గుర్తుపెట్టుకోండి.
ఎన్ని వచ్చినాయో ఇట్లా మీరు కనుక దీంట్లో మీ గోతనామాలు పంపించుకున్నవటం అలాగే జాతక విషయాలు తీసుకునేదాన్ని చూస్తూ ఈ మేషరాశి వారికి కూడా ఇప్పుడు మనం పరిహారం చెప్పాలి కదా, ఇందాక చెప్పామన్నాం కదా. ఇప్పుడు దీన్ని నేను ఎవరికి ఎప్పుడు చెప్పినా ఒకటి, ఆత్మవిశ్వాసం ఆశయ సిద్ధి కోసం ఏం చేసినా ఫలిస్తుంది. శక్తి మీలో ఉంది అది గుర్తుపెట్టుకోండి. మీకు లేని శక్తి మేము తెచ్చిస్తామని పిచ్చాచ ఆలోచన చేయవాకండి. నా వరకు నేను చెబుతున్న మాట, అందరి గురించి నేను మాట్లాడటంలా. అలాగే దీనికి నిమయ నిబంధనలు, ఆహార నిబంధనలు, శరీర నిబంధనలు ఇవన్నీ నాకు పెద్దగా ఆలోచించను. నేను మనసే ముఖ్యం అనుకుంటాను తప్ప శరీరం అనేది తుచ్చం, అది ఉంటుంది పోతుంది, దాని గురించి నేను ఆలోచించను. ఆ మనసుతో చేసేదానికి మీకు ఏం లేదు. ఈ మేషరాశి కలిగినటువంటి ఆ సర్వభక్తులు కూడాను ఈ పక్షం రోజుల వరకే నేను చెప్పిన మంత్రం తర్వాత మళ్ళీ దాన్ని పాటి తీసుకోవాకండి. ఓం క్లీం శ్రీం నమః. ఏం చెప్పాను? ఓం క్లీం శ్రీం నమః. కష్టమా? రూపాయి ఖర్చా? చేయండి. ఫలితాన్ని ఎలా ఉందో చూసుకోండి. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఏ విషయాన్ని వచ్చినా సంప్రదించడానికి నేను సిద్ధంగా మీకు చెప్పడానికి ఉన్నానని మీకు ఈ వీడియో ముఖ్యంగా తెలియజేస్తూ, తెలిసి తెలియకుండా నక్షత్రాలు ఉన్నా, తెలిసి తెలియకుండా మనం మాట్లాడాల్సిన అవసరాలు వచ్చినా, అన్నసరిగా గొడవలు పడి ఒకరికొకరు విరుద్ధమైన సమస్యల్లో కాకుండా బాగుండేదాని కోసమై నేను చేస్తున్న మహాయాగమే శత సహస్ర అఘోర పాశుపత రుద్ర శనేశ్వర ప్రణవ మహాయాగం అనేదాన్ని మనం ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి చెప్పాను నేను కరెక్ట్గా కూడాను 27వ తేదీ నుంచి 13వ తేదీ వరకు చెప్పాను కదా. 27/2 నుంచి 13/3 వరకు చెప్పాను. ఇదే సమయంలో ప్రారంభమవుతున్నాం మనం. ఎప్పుడు ప్రారంభమవుతున్నాం? 3/3/2021 నుంచి 13/3 ఇప్పుడు దాకా 11 చెప్పాను మీకు నేను కదా, మహాశివరాత్రి వరకు చెప్పాను. అనుకోకుండా నిన్న ఒక అవాంతరమైన విషయం విన్న తర్వాత ఇది సర్వజనులకు కూడా రోగగ్రస్తులే ఇబ్బంది పడుతున్నా అని చెప్పి ధన్వంతరి మహాయాగం అని ఒకటి చేస్తున్నాం. ఎక్స్టెన్షన్ ఇప్పటివరకు మన భక్తులు గోతనామాలతో మనకు ధనం పంపించిన వాళ్ళు కూడా ఒక రూపాయి మళ్ళీ వాళ్ళని ఆశించకుండా ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇదే మనం ఏమి నిర్ణయించాం అదే నిర్ణయమే జరుగుతున్నది. అది శుక్రవారం ధన్వంతరి మహాయాగం, అది సర్వ ఆరోగ్యానికి సంపూర్ణమైన యోగం అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ 9 రోజులు కూడాను ఫస్ట్ నుంచి ఏం చెప్పాము, 9 రోజులు 100,000 హోమం చేస్తాము, 100,000 తిలార్చన చేస్తాం, 100,000 స్వామివారికి మూలమంత్ర బీజ సంపూర్తి చేస్తాం, మహాశివరాత్రి రోజు 1,900 కేజీలతో అభిషేకం చేస్తాం, తర్వాత పార్వతి కళ్యాణం చేస్తాం, రాత్రి లింగోద్భవకాలు అభిషేకం చేస్తాం, చండీ హోమం చేస్తాం, రుద్ర హోమం చేస్తాం, సుదర్శన హోమం చేస్తాం, లక్ష్మీ హోమం చేస్తాం, ఆ తర్వాత నక్షత్రేష్టి హోమం చేస్తాం, నవగ్రి హోమం చేస్తాం. ఇటువంటి అద్భుత ప్రక్రియ మీకు ఇప్పుడు వినంది కనంది 100 సంవత్సరాల తర్వాత మహాకాల సర్ప యోగంగా వస్తున్న సమయం వస్తున్నది. ఆ వృక్షకములో కుజుడున్ను రాహు కలిసి ఉన్నాడు. సప్తములో అంటే వృక్షగానికి వృక్షకములో కేతువు ఉన్నాడు, వృషభములో రాహువును కుజుడున్నాడు, శని భగవానుడును బుధుడు గురువు మకరంలో ఉన్నాడు, రవి శుక్రులు ఇద్దరు కూడాను కుంభంలో ఉన్నందువల్ల ఇది మహాకాల సర్ప దోషంగా ఉంది. శివరాత్రి వస్తుంటే మహాకాల సర్ప యోగంగా మారుతుంది కాబట్టి దీనికి ఇవి చేస్తున్నాను చెప్పా ఇప్పుడు దాకా. ఇప్పుడు మన భక్తులకు ఇంకా కొంచెం చేయాలనేటువంటి సత్సంకల్పం భగవంతుడు ఎందుకు కల్పించలేదు. ఇది ధన్వంతరి మహాయాగం అంటారు. ధన్వంతరి మహాయాగం అంటే సర్వరోగ నివారణ అర్థం చేసే యోగం. ఇప్పుడు ఏదో మళ్ళీ కరోనా పెరుగుతుందని కొన్ని కొన్ని విశ్లేషణ వింటున్నాం కాబట్టి కొంత మనశక్తి కొలిది ఎట్లా భక్తులు సహకారం చేస్తున్నా కానీ ఇంకా 2 రోజులు ఖర్చు అయినా పర్వాలేదు చేయాలనే సత్సంకల్పంతో చేస్తూ శనివారం రోజు అమావాస్య శనివారం వచ్చింది కాబట్టి గురుమంగళ పూజ అని ఉంటుంది శనేశ్వరుడికి. శనేశ్వరుడే ఆరోగ్యానికి సంబంధించిన వాడు కనుక అది కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ చేద్దానికి కారణం ఇప్పుడు దాకా నేను చెప్పిన యాగం ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు చెప్పావు కదా నువ్వు నేను అనుకున్నాం కదా దానికోసం చేస్తున్నాం. కనుక దాంట్లో భాగస్వాముల వలన డైరెక్ట్గా జాతకాల విషయంలో మీరు నన్ను కమర్షియల్ అనుకుంటారో నాన్ కమర్షియల్ అనుకుంటారో నాకు అనవసరం విషయం. ఎందుకంటే నేను చాలా నిర్మోహంగా మాట్లాడతాను. ఇటుపై ప్రాక్టికల్, ఇటుపై డైరెక్ట్ షూటీగా వాడిగా వేడిగా ఉంటుంది. మీరు ఏదైనా నన్ను అనుకోండి ఇబ్బందిరా. మీ జాతకాలు మీరు తీసుకోకపోతే ఇబ్బంది పడతారనేది నా అభిప్రాయం. ఇది ఫస్ట్ నుంచి ఉన్నది. అది లగ్నం అంటే సంవత్సరం నెల రోజు సమయం, లేదంటే మీ పేరు మీ ఇష్టం, ఎట్లయినా ఫాలో అవ్వండి. ఏ విషయం తీసుకోవాలన్నా కూడాను ఎట్లా తీసుకోవాలి అమ్మాయి చెప్తుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. చక్కటి పరిష్కార మార్గాలు కూడా మేషరాశి వారి కోసం అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి మేషరాశి వారికి ఈ పక్షం రోజులు కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు పాటించడం వల్ల అన్ని రకాలుగా సౌఖ్యాలు కలుగుతాయనే అంశాలు గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా. చక్కటి పరిష్కార మార్గాలు కూడా అందించారు. అదేవిధంగా గురువుగారు నిర్వహిస్తున్నటువంటి యజ్ఞ యాగాదుల్లో పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయినట్టయితే దానికి సంబంధించిన పూర్తి అంశాలు మీకు వివరిస్తారు. జాతకం అనేది ఎవరికి వారు ఇండివిజువల్గా తెలుసుకోవాల్సిన అంశం. మరి మీ జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి గృహ వాస్తుకు సంబంధించి కానీ, లేదా మీకు ఏదైనా ధర్మ సందేహం ఉన్నట్టయితే గురువుగారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్కారం.